చెప్పు బాబు. హలో నాన్నా, నేను ఇంటికి తిరిగి వస్తున్నాను. ఇప్పటికీ అదే రుచి. ఇంకొంచెం తీసుకురానా? కొంచెం కొంచెం నానా. మొత్తం అంతా ఒకేసారి తినిపించేస్తారా ఏంటి? నువ్వు వెళ్లేలోగా చూడు, ఇంకా చాలా చాలా చేసిస్తాను. ఎక్కడికి వెళ్లేలోగా? తిరిగి అమెరికా. ఎవరు వెళ్తున్నారు నాన్నా? ఇప్పుడు ఇక నీ చదువు కూడా అయిపోయింది, ఇక ఉద్యోగం. నాకు ఉద్యోగం దొరికింది, అది ఇండియాలో. ఇండియాలోనా? ఎక్కడ? ఇక్కడే. పంటలు చాలా బాగా పండినట్టున్నాయి నాన్న. మీరు ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు కానీ పనిచేయడంలో కాదు. కాళ్ళు చేతులు ఎప్పుడు ఆడుతూ ఉండాలి. అది కూడా నిజమే. నువ్వు చెప్పనే లేదు. ఏంటి నాన్న ఇక్కడ ఏం చేయబోతున్నావు? నాన్న, చదవడానికి అమెరికా వెళ్ళాను కానీ పని మాత్రం మన దేశం కోసం చేయాలనుకుంటున్నాను, ఈ మట్టి కోసం. నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఇప్పుడు అగ్రికల్చరల్ సైంటిస్ట్ అయ్యావు, నీ తోడ్పాటు ఇక్కడ చాలా అమూల్యమైనది. అయినా కూడా నాట్కోలో నాకు ఉద్యోగం వచ్చింది నానా. నాట్కో? కానీ అది ఫార్మా. అదే, మీరు అక్కడ నుండే రిటైర్ అయ్యారు, మీకు తెలీదా? ఏ విషయం? నాట్కో వారి కొత్త డివిజన్ క్రాప్ హెల్త్ సైన్సెస్. ఓ, క్రాప్ హెల్త్ సైన్సెస్. అరే సిద్ధార్థ్ బాబు, నువ్వెప్పుడు వచ్చావు? నమస్తే పోస్ట్మ్యాన్ అంకుల్. చల్లగా ఉండు బాబు, చల్లగా ఉండు. మహేంద్ర గారు. చెప్పండి. మీ అబ్బాయి విదేశాలకు వెళ్లి చదువు పూర్తి చేసుకుని వచ్చాడు, మీరు మాత్రం మిఠాయి తినిపించలేదు. అయ్యో, ఒక్కసారి కాదు రెండు సార్లు తినిపిస్తాను, అది కూడా నా చేతులతో చేసి. మరి రెండు సార్లా? ఏమిటి అంత విశేషం? విదేశంలో చదువుతో పాటు ఉద్యోగం వచ్చిందా ఏంటి? ఉద్యోగం అయితే వచ్చింది, కానీ విదేశంలో కాదు, మన దేశంలోనే. మన దేశంలోనా? చాలా బాగుంది. ఎక్కడ? ఇక్కడే. ఇక్కడ? అరే వా, చాలా మంచిది. మిఠాయిలు మాత్రం మర్చిపోకండి. తప్పకుండా అంకుల్. మీరు మీ జీవితంలో ఇన్ని సంవత్సరాలు నాట్కో ఫార్మాకి అంకితం చేశారు, ఇంత సుదీర్ఘమైన మరియు బలమైన బంధం ఎలా? ఈ బంధానికి పునాది నాట్కో గ్రూప్ వారి మూడు శక్తివంతమైన సిద్ధాంతాలు: పరిశ్రమ, ప్రగతి, ప్రకృతి. నాట్కో యొక్క కొత్త తరాన్ని వింటుంటే చాలా బాగుంది. నాట్కో కేవలం ఒక పేరు మాత్రమే కాదు, ఒక బలమైన ఉదాహరణ. ఇది 40 సంవత్సరాల నుండి అద్భుతంగా పనిచేస్తూ వస్తోంది. విశేషమైన మందులను అందరికీ అందుబాటులోకి తేవడానికి ఏర్పాటైన ఈ ఫార్మా డివిజన్ నేడు నమ్మకం, నిర్విఘ్నం, ఆదరణ మరియు నిష్పాక్షికం అనే అంశాలపై ఆధారపడి పనిచేస్తుంది. నాణ్యతను ఆసరాగా చేసుకుని ఈ డివిజన్ తన హద్దులను చెరిపేసుకుంటూ అంతర్జాతీయ మార్కెట్కి చేరుకుంది. నేడు 40 సంవత్సరాల తర్వాత కూడా ఈ డివిజన్ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. బంధాలు ఏర్పరచుకోవడం అంటే మీ దగ్గరే నేర్చుకోవాలి. వంట చేయడం కూడా? ఖచ్చితంగా. ఆకలిస్తోందా? అదా,
చేయి చేయి కలిపి పనిచేయటంలో ఉన్న మజాయే వేరు. అవును, సరిగ్గా చెప్పాలంటే మీ ఫార్మా డివిజన్ మరియు మా క్రాప్ హెల్త్ సైన్సెస్ డివిజన్ లాగా. అవునా బాబు, మీ క్రాప్ హెల్త్ సైన్సెస్ డివిజన్ గురించి నాకు కాస్త వివరంగా చెప్పు. ఏం లేదు నాన్న, ఒక మాటలో చెప్పాలంటే మేం మా గురించి కాకుండా రైతుల ప్రయోజనం గురించి ఆలోచిస్తాం. నాట్కో తన సేంద్రీయ రసాయన విశిష్టతలు మరియు వివిధ రంగాలలోని పరిశోధనలను ఆధారంగా చేసుకుని రైతుల వికాసం కొరకు వ్యవసాయ రసాయన రంగంలో ప్రవేశిస్తున్నది. మార్కెట్ సామర్థ్యాన్ని సరిగ్గా పరీక్షించి తన స్వంత స్థైర్యం మీద తమ రైతుల కోసం తమ దేశంలోనే నాట్కో సురక్షితమైన మరియు అసమానమైన పదార్థాలను తయారు చేస్తున్నది. అంటే నువ్వు చెప్పేది రైతుల సంక్షేమం కొరకు అన్ని సరైన పదార్థాల నిర్మాణం జరుగుతుందన్నమాట. అవును నాన్న, నాకు అక్కడ R&D డిపార్ట్మెంట్ లో వచ్చింది. అందువల్ల నేను ఇక్కడ మన గ్రామానికి వచ్చి మన నేలపై పరీక్షలు చేయాలనే ప్రస్తావన పెట్టాను. ఎంత చిత్రమైన విషయం, నువ్వు ఈ వయసులోనే గ్రామం వచ్చావు పని చేయడానికి. కానీ నేను మాత్రం రిటైర్మెంట్ తర్వాత వచ్చాను. అయితే ఏమైంది నాన్న, కలిసి పనిచేయడం అనేది ముఖ్యం అంతే. మీకు తెలుసా, నాట్కో కొత్త కొత్త భాగస్వాములతో కలిసి వ్యూహాత్మక కూటమిని కూడా ఏర్పరచుకుంది. తద్వారా వారంతా కలిసి రైతులకు ప్రయోజనాలను అందించడానికి కొత్త మార్గాలను అన్వేషించగలుగుతారు. ఏం నాన్న అలా చూస్తున్నారు? ఏం లేదు, ఏ దృక్పథంతో అయితే నువ్వు మాట్లాడుతున్నావో అదే దృక్పథం పనిలో కూడా కలిగి ఉంటావని అనుకుంటున్నాను. తప్పకుండా చేస్తాను. మనం ఎవరి కోసమైతే కష్టపడుతున్నామో వారి దేశ ఆకలి తీరుస్తున్నారు. మా ఈ డివిజన్ రైతులు తమ తమ కలలు సాకారం చేసుకునేలా చేయడానికి ఏర్పాటైంది. మేము యాక్టివ్ ఇంగ్రీడియంట్ మరియు పంటల సంరక్షణ కొరకు కొత్త ఉత్పత్తులు, ఈ రెండింటి ఉత్పాదన కొరకు నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో కొత్త సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాం. ఏం చేద్దాం, రైతే భగవంతుడు. అందుకనే కదా వారి కోసం ఇంత కష్టపడి పనిచేస్తున్నాం. నాట్కో ఉద్దేశం పర్యావరణానికి అనుకూలమైన మంచి కీటకనాశిని, కలుపునాశిని, శిలీంధ్రనాశిని పదార్థములను తయారు చేయటం. ఈ ఉత్పాదనలు పంటలు మరియు పశువులు రెండింటికీ సురక్షితమైనవి. నాట్కో ఫెరామోన్ టెక్నాలజీ ఉన్నత విధానాలలో వినియోగిస్తూ కీటకాలు మరియు పంటల నష్టాల నివారణ కొరకు ఉత్తమమైన పదార్థాలను మన దేశంలోనే తయారు చేస్తుంది మరియు రైతుల వద్దకు సరసమైన ధరలలో చేర్చుతున్నది. అది కూడా సురక్షతకు సంబంధించిన ప్రమాణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని. మన సౌకర్యాలు పూర్తిగా ఆధునికమైనవి మరియు మెషినరీ అంతా అత్యుత్తమమైనది. మనం తయారు చేసిన ఆగ్రోకెమికల్స్ మరియు బయో కీటకనాశకాలు సురక్షితమైన ప్యాకేజీలలో రైతుల వద్దకు చేర్చబడతాయి. తద్వారా నకిలీ పదార్థాల అతిక్రమణను అరికట్టడం జరుగుతుంది. ఒక మాట చెప్పనా సిద్ధార్థ్? చెప్పండి నాన్న. నాట్కో ఫార్మా మరియు నాట్కో క్రాప్ హెల్త్ సైన్సెస్ యొక్క ఈ కలయిక చాలా బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను. అందులో సందేహమే లేదు. ఆకారం మారుతుండొచ్చు కానీ దాని వెనుక ఆలోచన అదే కదా, పరిశ్రమ, ప్రగతి, ప్రకృతి. మీ సంతోషాన్నంతా మీలో మీరే పనిచేసుకుంటారా? మా ఇంటికి మిఠాయిలు పంపించేదేమైనా ఉందా? ఇంటికి పదని పోస్ట్మ్యాన్ అంకుల్, వేడివేడి హల్వా చేసి తినిపిస్తాను. నువ్వు చేస్తావా? తప్పకుండా. పంచదార ఏమన్నా కాస్త ఎక్కువ తక్కువ అయితే నాన్నగారు ఉన్నారుగా చూసుకోవడానికి. చాలా సంతోషం. అనుభవం, ఉత్సాహం, ఈ రెండిటి కలగలుపు అలా అంటుంటేనే నా నోరు తీయగా అయిపోయింది. పరిశ్రమిస్తూ ఉండాలి, పరిణామం ఏదైనా సరే ప్రగతి వైపు అడుగులు వేయాలి. అప్పుడే కాలంతో పాటు నడవగలుగుతాం మరియు ప్రకృతిని దృష్టిలో ఉంచుకొని సాఫల్యం పొందడం, ఇదే నాట్కో వారి పునాది.